సింగపూర్ సోషల్ అండ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ డెస్మాండ్ లీ బృందంతో మంత్రి నారా లోకేష్ బుధవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి మంత్రి నారా లోకేష్ వివరించారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ అబ్బుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు సింగపూర్ బృందానికి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డ్రోన్ పెట్రోలింగ్ గురించి వివరిస్తూ విశాఖపట్నం సముద్ర తీరం బీచ్ ఏరియాలో ప్రమాదాల నివారణకు నిఘాకి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని లోకేష్ చెప్పారు. డ్రోన్ల ద్వారా బీచ్ ప్రాంతంలో 24/7 నిఘా ఉండే అవకాశం ఉందని, ఇక్కడ జరిగే క్రైమ్స్ లేదా ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించి సంబంధిత అధికారులను అలర్ట్ చేసే అవకాశం ఉందని మంత్రి లోకేష్ వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, టూరిజం అభివృద్ధిలో తమకు సింగపూర్ సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన డెస్మాండ్ లీ డ్రోన్ పెట్రోలింగ్ లో సహకారం అందిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ టూరిజం అభివృద్ధిలో సింగపూర్ సహకరించాలని మంత్రి కోరగా, ఈ రెండు రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని డెస్మాండ్ లీ పేర్కొన్నారు.